వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలు అద్భుతం. అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని అనేక రాష్ట్రాల్లో దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపైంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలని అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14 ముగియబోతోంది. అయితే ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తూ ఉండటం, మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటం రాష్ట్రాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ దశలో లాక్డౌన్ ఎత్తివేస్తే తీవ్ర నష్టం తప్పదని తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే లాక్డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. లాక్డౌన్ పొడిగింపుపై రాష్ట్రాల నుంచే కాకుండా మేధావుల నుంచి కూడా వినతులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. అయితే నిన్నటి కేబినెట్ సమావేశంలో కూడా ప్రధాని మోదీ దీర్ఘకాల పోరాటానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఇటు రాష్ట్రాలు కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉండటంతో కేంద్రం లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపే అవకాశాలున్నట్లుగా తెలి వర్గాలు చెబుతున్నాయి. కరోనా నివారణ చర్యల సమన్వయానికి కొత్తగా ఓ విధానం తీసుకువచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి తీవ్రతను అనుసరించి ప్రత్యేక ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నామని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని పర్యవేక్షిస్తున్నామని, కరోనా కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ల సహా అన్ని వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 4,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 326 మంది కోలుకోగా 114 మంది మృతి చెందారని తెలిపారు. क्योंकि अभी इसके हर तरह से स्टडी चल रही है, तो अगर हम आर नॉट को 2.5 मान के चलें तो उस केस में एक आदमी अगर कोई भी लॉकडाउन या सोशल डिस्टेंसिंग को फॉलो ना किया जाए तो वह 30 दिन में करीब 406 लोगों को इन्फेक्ट कर सकता है. और अगर हम लॉकडाउन या सोशल एक्सपोजर को 75% कम कर दें तो वही एक इन्फेक्टेड पर्सन केवल 250 लोगों को ही इन्फेक्ट कर सकता है. तो मेरी आप लोगों के द्वारा ये फिर से अपील है कि हम लोगों के लिए ज़रूरी है कि जो एक प्रोसेस गवर्नमेंट स्थाई पे सब लोगों से रिक्वेस्ट की गई है, हम लॉकडाउन मेजर्स को, सोशल डिस्टेंसिंग मेजर्स को अपनाएं. हमें ये समझना चाहिए कि दिस इज़ ए वेरी इंपॉर्टेंट इंटरवेंशन इन टर्म्स ऑफ मैनेजमेंट ऑफ कोविड. जैसे कि माननीय मंत्री साहब इससे पहले भी कहते आ रहे हैं कि सोशल डिस्टेंसिंग इज सोशल वैक्सीन. राज्य सरकारें कोविड-19 को फैलने से रोकने के लिए प्रोएक्टिव कदम उठा रही हैं. एक ओर वे जुटी हुई हैं कि प्रतिबंधित पब्लिक मूवमेंट ना हो, दूसरी ओर वे कॉन्टैक्ट्स के मेडिकल स्क्रीनिंग को बढ़ा रही हैं. लॉकडाउन मेजर्स को इम्प्लीमेंट करने के लिए सबका सहयोग आवश्यक है. आने वाले सप्ताह में कई त्यौहार हैं. इस संदर्भ में कई कम्युनिटी लीडर्स भी आगे आए हैं. उन्होंने कम्युनिटीज़ को ఏపీలో కరోనా హాట్స్పాట్లను గుర్తిస్తున్నామని, గుర్తించిన ఏరియాల్లో కఠినంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ర్యాపిడ్ టెస్టుల ద్వారా కరోనా ఎంతమందికి వ్యాపించిందో తెలుస్తుందని, జిల్లాకు 100 నమూనాల చొప్పున సేకరించామని చెప్పారు. ఫిబ్రవరి 5 నాటికి కేవలం 90 మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉండేదని, ఇవాళ 1000 మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి పెంచామని, 3000 నుంచి 4000 మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి పెంచే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 4 కోవిడ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని చెప్పిన జవహర్ రెడ్డి, ఈ ఆసుపత్రుల్లో 3 షిఫ్టుల్లో 3 బృందాలు పనిచేస్తున్నట్లుగా తెలిపారు. జిల్లాకు 1 కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్కు వెళ్లి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు 1000 మంది వరకు ఉన్నారని చెప్పారు. మర్కజ్కు వెళ్లిన వారు, వాళ్లు కలిసిన వాళ్లతో సహా మొత్తం 3,500 మంది నమూనాలు సేకరించామని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు 304 నమోదయ్యాయని, ఇందులో 260కి పైగా మర్కజ్కి వెళ్లి వచ్చిన వారే అని వివరించారు. కిట్స్ గురించి కూడా మనం 2-3 కంపెనీలకి ఆర్డర్స్ పెట్టాము. సుమారుగా 3 లక్షల దాకా ఆర్డర్స్ పెట్టాము. ఆ కిట్స్ వచ్చిన వెంటనే మనకి ఇప్పుడైతే
ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో వాటిలో లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎంత ఉందో దాని గురించి కూడా మనము ఐడెంటిఫై చేసడానికి ఆ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పనికొస్తాయి. సో అది ఒక కమ్యూనిటీ సర్వేలెన్స్ గురించి నేను చెప్పిన బ్రాడ్ స్ట్రాటజీ. రెండోది వచ్చేసి హాస్పిటల్ ప్రిపేర్నెస్. హాస్పిటల్ ప్రిపేర్నెస్ మనము మూడు రకాలుగా చేస్తున్నాం. ఒకటి వచ్చేసి స్థూలంగా ఈ కోవిడ్ ఇన్ఫెక్షను అంటే కోవిడ్ 19 డిసీజు ఈ వైరస్ వచ్చిన వాళ్ళు 100 మందికి వస్తే 80% మందికి కేవలం మైల్డ్ సింప్టమ్స్ ఉండి వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం కూడా ఉండదు అని చెప్పి ఇంతవరకు జరిగిన స్టడీస్ కానీ డేటా కానీ చెప్తుంది. సో ఈ 80% మంది బహుశా మనకి ఒక ఉదాహరణకి 1000 అనుకుంటే 800 మందికి అవసరం హాస్పిటల్కి రావాల్సిన అవసరం కూడా ఉండదు. మనం టెస్ట్ చేసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో పెట్టుకోవచ్చు, ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవచ్చు. హోమ్ ఐసోలేషన్ అంటే వాళ్ళ ఇంట్లో ఒక గదికి పరిమితం కావాలి. హోమ్ ఏపీలో కరోనా వైరస్ బారిన పడ్డ వారి లెక్కలను దాచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఏపీ మంత్రులు పేరు నాని చెప్పారు. కరోనా లెక్కల గురించి వాస్తవాలను ప్రభుత్వం దాస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సమాచార సేకరణ జరుగుతోందని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 6175 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారని, వాళ్ళందరిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉందని చెప్పారు నాని. తెలిసినప్పుడు దాన్ని 4 రోజుల్లోనే దాన్ని మనం 4 ల్యాబ్స్గా చేసుకుని ఇవాళ 7 ల్యాబ్స్ కొత్తగా విశాఖపట్నం, కడప అండ్ సార్ గుంటూరు ఈ 3 చోట్ల అదనంగా చేయటం వల్ల రోజుకి 1170 శాంపిల్స్ని మనం టెస్ట్ చేసే కెపాసిటీతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం. ప్రతి 7 ల్యాబ్స్ కలిపి 1170 శాంపిల్స్ మనం కలెక్ట్ చేసే కెపాసిటీ మనకి ఈ రోజుకు ఉంది. అట్లాగే ఇవాళ ప్రస్తుతం ఉన్న స్థితి నుండి 130 టెస్టులు చేయడానికి త్వరలో కొద్ది రోజుల్లోనే మేబీ 100,000 జనాభాకి 30 పరీక్షలు చేయడానికి మనం వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రైవేట్లో కూడా మనం ఏమైనా ప్రైవేట్ ల్యాబ్లను వాడుకుందామన్నా కూడా ఆ ప్రైవేట్ ల్యాబ్లు ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదిత ల్యాబ్లు ఎక్కడ కూడా ఈ కోవిడ్ వైరస్ చేయడానికి ఒక ల్యాబ్ కూడా ప్రైవేట్లో లేదు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువలన మనం ప్రైవేట్ వాటిని వాడుకుంటా ఇక్కడ లేవు కాబట్టి వాడుకోలేకపోతున్నాం. అందుకని ప్రభుత్వంలోనే ఈ టెస్టులన్నీ కూడా ల్యాబులను కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మనం క్వారంటైన్ డే వీరికి లక్షణాలు ఇక కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లాల సరిహద్దులను కూడా నిర్బంధించినట్లుగా తెలిపారు ఆయన. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని, కరోనాపై సీఎం జగన్ ప్రతిరోజు సమీక్ష జరుపుతున్నట్లుగా తెలిపారు బొత్స. పరీక్షలకి పంపి అందులో 3274 అందులో విదేశాల నుంచి వచ్చి నేను సబ్జెక్టు కరెక్షను అందులో ఒక 15% మాత్రమే విదేశీ కాంటాక్ట్ వచ్చినవి, మిగతావన్నీ కూడా దీంట్లో వచ్చిన కేసులు అన్నీ కూడా ఢిల్లీ కాంటాక్ట్తో వచ్చిన కేసులే, ఆ సదస్సుకి వెళ్ళి వచ్చిన కేసులే. సరే ఏ విధంగా అయినా సరే మొత్తం మీద అది మన రాష్ట్రంలో వచ్చేస్తున్నారు. వచ్చిన ప్రతి దాన్ని కూడా సీరియస్గా ఏ ఒక్క అలక్ష్యం లేకుండా ప్రోటోకాల్ పెట్టారు. దానికి వచ్చిన ఆ కేసు ఎక్కడైతే ఐడెంటిఫై అయిందో ఆ చుట్టూ కంటైన్మెంట్ జోన్ చేస్తూ 3 కిలోమీటర్ వరకు రెడ్ జోన్ డిక్లేర్ చేసి